వెల్కమ్ బ్యాక్. నెల్లూరు జిల్లా పర్వతారోహకుడు మస్తాన్ బాబు మృతదేహాన్ని తీసుకురావడానికి ఆలస్యమయ్యే అవకాశాలు కనిపిస్తున్నాయి. దాదాపు 6,000 అడుగుల ఎత్తులో చనిపోవడం, చిలీలోని ఆ ప్రాంతంలో వాతావరణ పరిస్థితులు అనుకూలంగా లేకపోవడంతో ఇబ్బందులు తప్పడం లేదు. దేశం గర్వించదగ్గ సాహసాలు చేసినందుకు మస్తాన్ బాబుకు ప్రభుత్వ లాంఛనాలతో అంత్యక్రియలు జరపాలని కోరుతున్నారు అతని కుటుంబ సభ్యులు. పర్వతారోహణ క్రమంలో 24 నుంచి కనిపించకుండా పోయిన మల్లి మస్తాన్ బాబు మృతదేహాన్ని ఆండీస్ పర్వత శ్రేణుల్లో దాదాపు 6,000 అడుగుల ఎత్తులో కనుగొన్నారు. ఈ మేరకు కుటుంబ సభ్యులకు అధికారిక సమాచారం ఇచ్చింది చిలీ ప్రభుత్వం. సాధారణ హెలికాప్టర్లకు కూడా సాధ్యం కాక చిలీ ఆర్మీ స్పెషల్ హెలికాప్టర్లతో గాలింపు జరపాల్సి వచ్చింది. ప్రస్తుతం ఆండీస్ పర్వత శ్రేణుల దగ్గర వాతావరణం ప్రతికూలంగా ఉంది. గడిచిన 12 ఏళ్లలో లేనంత వరదలు వచ్చాయి. దీంతో మృతదేహాన్ని పర్వతం మీద నుంచి కిందకి దించడానికి మరో 2 రోజులన్నా పట్టే అవకాశముంది. మస్తాన్ బాబు మరణ వార్త తెలిసి అతని తల్లి తల్లడిల్లిపోయింది. మృతదేహాన్ని రప్పించడం కోసం విదేశాంగ శాఖతో టచ్ లో ఉన్నారు మల్లిబాబు అక్క. బట్ అక్కడ నుంచి మన ఇండియాకి తీసుకురావడానికి కూడా ప్రయత్నాలు జరుగుతున్నాయి ముమ్మరంగా. ఎందుకంటే దీంట్లో ఇన్వాల్వ్ అయి ఉండేది సుష్మా స్వరాజ్ గారు, వెంకయ్యనాయుడు గారు పర్సనల్ కేర్ తీసుకొని ఈ ఆమె నేను 2-3 రోజుల క్రితం ఆమె స్వయంగా నాకు ఫోన్ చేశారు. పర్వతారోహణలో గిన్నీస్ రికార్డ్ సాధించి ఊరికి పేరు తెచ్చిన మల్లిబాబు మరణ వార్తతో సంగం మండలంలోని అతని సొంతూరు గాంధీ జనసంఘంలో విషాదం నెలకొంది. కేంద్ర ప్రభుత్వం వీలైనంత త్వరగా మృతదేహాన్ని రప్పించే ఏర్పాటు చేయాలని కోరుతున్నారు.